రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. అర్జెంట్ గా అధికారం మారితే మళ్ళీ రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రతిపక్షాలు చెప్తున్నమాట, తెలుగుదేశం పార్టీ చెప్పిన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన. కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందా, లేదంటే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందా? తమ్ముళ్ళు ఎవరూ కూడా బయటికి రావట్లేదు, సీనియర్లు ఎవరు కూడా ఇండివిజువల్ గా పార్టీ యాక్టివిటీస్ ఎవరు నిర్వహించట్లేదు. గతంలో కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్లు పెడుతుంటేనో, లేదంటే ఎప్పుడు వాళ్ళతో టచ్ లో ఉండి ఆ ప్రాంతంలో ఇది చేయండి ఈ ప్రాంతంలో ఇది చేయండి ఆదేశాలు ఇస్తేనే వాళ్ళు బయటికి రాని పరిస్థితి. ఇప్పుడు జైలుకి వెళ్ళక ముందు అదే, జైల్లో ఉన్నప్పుడు అదే, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే, కంప్లీట్ గా రిలాక్స్ మూడ్ లో వెళ్ళిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. వెనక్కి ఎవరొకరు పుష్ చేస్తే తప్ప వాళ్ళు బయటికి రాని పరిస్థితి ఉంది అని. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది, అసలు తెలుగుదేశం పార్టీలో ఒక అసలైన క్లిష్ట పరిస్థితి అనేది ఇప్పుడు మొదలైందా, ఇంకా ముందు ముందు ఇంకా అదే కంటిన్యూ అవుతుందా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కంప్లీట్ యాక్టివిటీ ఒక రకంగా పడకేసిందా టీడీపీలో, అంటే బాబు గారు వెళ్ళిన తర్వాత అలాగే వచ్చిన తర్వాత ఏదైనా స్టార్ట్ అయిపోతుంది అని అనుకుంటే కనీసం ఆ భువనేశ్వర్ గారు చేసే ఆ యాత్ర ఏదో నిజంగా గెలవలేదు, అది కూడా కంప్లీట్ గా అయిపోయింది. యువకాలంకి మరి ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కూడా, లోకేష్ గారు కూడా ఏం చెప్పలేదు. ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాస్తవానికి టీడీపీలో ఉన్నంత సీనియర్ ఎవరు లేరు, ఎవరు కూడా ఇండివిజువల్ గా బయటకు వచ్చి టీడీపీ గురించి మాట్లాడడం ప్రచారం చేయడం టైం అవుతుంది, ఎన్నికల టైం దగ్గర పడుతుంది, మాట్లాడే వాళ్ళే లేరు. ఈ మధ్యన రెండు మూడు ప్రెస్ మీట్లు ఈయన పెట్టినట్టున్నారు అచ్చెన్నాయుడు గారు, అది కూడా మేము ఏం చేయబోతాం ఏంటి అనేది. అంతకుమించి పొలిటికల్ యాక్టివిటీ లేదు, పుష్ చేస్తే తప్ప ముందుకెళ్ళని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేదనా ఇప్పుడున్న టైంలో? అంటే తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది, అంటే టైం టు టైం పంచుకొని వెళ్ళిపోతారా, అంటే వాళ్ళది ఏ పైనుండి ఇన్స్ట్రక్షన్ ఈ ప్రోగ్రామ్ చేయండి అంటే ఆ ప్రోగ్రామే చేస్తారు. అవును, క్రియేటివ్ ఫీల్డ్ కాదు ఇది, అంటే వాళ్ళకి వాళ్ళు చేయనియరు ఏదన్నా చేయడం. అది ఎట్లుంటుందంటే స్టార్టప్ కంపెనీలు ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ, ఎక్స్పీరియన్స్డ్ కంపెనీలు మన సొంత క్రియేటివిటీకి ఏం అవకాశం ఇయ్యరు. ఇచ్చిన ప్రోగ్రామ్ లో క్రియేటివిటీ చూస్తారు తప్పించి స్పెషల్ గా ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఒప్పుకోరు వాళ్ళు. టైం ఇచ్చి నువ్వు చెయ్యి అని చెప్పరు ఏ కంపెనీ, ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇయ్యరు. ఇక్కడ ఎట్లుంటుందంటే ఒకవేళ పొరపాటున వీళ్ళు ఒక యాజిటేషన్ చేశారు ఏదన్నా తీసుకుని, అక్కడ ఏ అరెస్టో గొడవో జరిగింది, ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని అని చెప్పి దబాయించేవాడు వాడి నియోజకవర్గంలోనే ఉంటాడు కాబట్టి ఇంకోటి రెచ్చగొట్టడం, ఇక పైన అధిష్టానానికి మీకు తెలియకుండా టేషాలు ఎత్తున్నాడండి అని చెప్పి కంప్లైంట్ చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు పని చేయించే వాళ్ళకి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అట్లాగే ఉంటుంటాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మాటే వినాలి, లేదు అంటే నిన్ను సినిమా చూపెట్టేస్తారు. కార్పొరేట్ సెక్టర్ లో అదో పెద్ద ప్రాబ్లం, క్రియేటివిటీకి యాజమాన్యం అవకాశం ఇవ్వాలి కానీ వ్యక్తిగతంగా ఇవ్వరు స్వేచ్ఛ, అదే సమస్య వస్తుంది. మళ్ళీ బయట నుంచి క్రియేటివిటీ వాడు కనబడగానే ఆయన ఎత్తుకొచ్చుకుని కొనుక్కుంటారు, ఇట్లా జీతాలకిస్తుంటారు. వీళ్ళు కూడా అంతే, ఇప్పుడు మహాశయన్ రాజేష్ లేకపోతే కనుక ఏ ఉండవాళ్ళు బయట టాలెంటెడ్ కనిపించిన వాళ్ళని తెచ్చుకుని ఇందులో పెట్టుకుంటుంటారు, అట్లా నడుస్తుంటాయి వీటిట్లలో. సమస్య ఏంటంటే సొంత టాలెంట్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు చెయ్యొచ్చా లేదా అన్నది వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మెయిన్ ఏమైపోయిందంటే ఫస్ట్ ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అన్నారో దాని ఇంపాక్ట్ తో ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు, రేపు నా సీట్ నాకు ఉంటుందా లేదా లేదు అన్నప్పుడు. ఇప్పుడు వాస్తవంగా మనం ఇన్నేళ్లలో అబ్జర్వ్ చేస్తే కూడా కొంతమంది క్రియేటివ్ లీడర్లు ఉన్నారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నాడు, ఎవరితో సంబంధం లేదు, అవసరమైతే సైకిల్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో చేసేస్తాడు ఒకటి నియోజకవర్గం నిచ్చే యాక్టివ్ నిచ్చే నిమ్మల రామానాయుడు. అట్లాంటి వాళ్ళు తక్కువ ఉంటారు, నిమ్మల రామానాయుడు లాంటి మెంటాలిటీ లేకపోతే చింతమనేని ప్రభాకర్ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడు. అంటే రోజు తన నియోజకవర్గంలో తన పేరు చర్చకి రావాలి ఇట్లాంటి వాళ్ళు, దేవినేని ఉమా ఒకడు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే గోరంట బుచ్చయ్య చౌదరి, అయితే గోరంట బుచ్చయ్య చౌదరి యాజిటేషన్ కాదు స్టేట్మెంట్లు ఇచ్చి, గోరంట బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ఈ సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వీళ్ళు ఏంటంటే జనంలోకి వెళ్ళేదన్న పని చేసి పాపులర్ అవడం కాదు, రోజు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి తిట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి పాపులర్ అవుతుంటారు. వాళ్ళేమో కొంచెం హుందాగా మాట్లాడతారు సోమిరెడ్డి లాంటి వాళ్ళు, గోరంట బుచ్చయ్య చౌదరి కూడా ఈ మధ్యన కొంచెం మాట తోలుతున్నాడు. అయ్యా అచ్చే అయిన పాత్రుడు అయితే కనుక అసలు ఆ నోటికి హద్దు పద్దు ఏముండదు. అచ్చెన్నాయుడు కొంచెం బ్యాలెన్స్డ్ గానే మాట్లాడతాడు, కాకపోతే మొరటగా మాట్లాడతాడు, అది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. తెలుగుదేశం పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిస్తే పయ్యావుల కేసు లాంటి వాళ్ళు మాట్లాడితే కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది, అతని పేరేంటి మన
ఎప్పుడో నోరు జారి పట్టాభి ఇలాంటి వాడు సబ్జెక్ట్ తోనే మాట్లాడతాడు, ఎదికి మాట్లాడతాడు. దేవినేనోమ వచ్చేటప్పటికి తన నియోజకవర్గం వసంత కృష్ణ ప్రసాద్ ని కాన్సన్ట్రేట్ చేసుకుంటాడు, ఇంకోటి జగన్ తట్టడం వరకే పరిమితం అవుతాడు. అంతేగాని టోటల్ పార్టీ యాక్టివిటీని జనాల్ని లేపడం, పైకి తీసుకెళ్లడం, రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయడం, ఇట్లాంటి ఏమోసుకోడు. ఇట్లాగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఆ ఓవర్ బ్రెయిన్ సిండ్రోమ్ అని ఒకటి ఉందన్నమాట, అతి తెలివితేటల సమస్య. అందరికి బుర్రలు ఎక్కువ అయిపోయినాయి. మనం ఆల్రెడీ గెలిచేస్తున్నాం, గెలిచేసాం అని ఒక వర్గం అంటే 19లో కూడా అలాగే అనుకున్నారు. అంటే అది సహజం కదా, అంటే ఆ మన పైన ఉన్న వాళ్ళ తీరును బట్టి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది, ఉక్రెయిన్ వాడు రష్యా లాంటి దేశం మీద పోవాలంటే సహజంగా వెనక ముందు చూసుకోవాలి, నా వెనకాల అమెరికా కూడా ఉన్నాళ్ళే అని చెప్పేసి యుద్ధానికి పోయాడు. రెండేళ్ళు అయిపోయినాడు యుద్ధం చేస్తానంటాడు, ఏ రోజు అడిగి నేనే గెలుతున్నాను అంటాడు. మళ్ళీ అమెరికా కూడా 5 ఏళ్ళు తెలుగు దిక్కు ఉండదు. ఇప్పుడు జనసేన లేకపోతే తెలుగు దిక్కు లేదు, బీజేపీ లేకపోతే తెలుగు దిక్కు లేదు, బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఎప్పుడో చంద్రబాబు నాయుడు అసలు బయటకు కూడా వచ్చేవాడు కాదు, అట్లాగే జనసేన లేకపోతే జనమే ఉండేవాడు. కానీ మేము గెలిచేస్తున్నాం ఎందుకంటే వాళ్ళిద్దరు మా వెనకాల ఉన్నారులే. ఈ టైప్ ఆఫ్ సైకలాజికల్ గా అలవాటు చేస్తున్నారు తప్పించి, మాస్ పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం, అప్పుడు కాంగ్రెస్ క్లాస్ పార్టీ, మాస్ పార్టీ తెలుగుదేశం 83 దాకా 94 దాకా అట్లాగే ఉంది. 94 నుంచి మారుతూ వచ్చింది, అంటే చంద్రబాబు చేతికి వచ్చినప్పటి నుంచి క్లాస్ పార్టీగా మారి, ఎవరి కాళ్ళు చొక్కాలు మడతేసుకోవడం ఎందుకు, చొక్కా దుమ్ము రేపుకోవడం ఎందుకు, రేపొద్దున ప్రోగ్రామ్కి పిలిపించారు, పోలీసులతో వీళ్ళే మెయింటైన్ చేస్తారు, మనం ఇది మనం చెప్పక్కర్లా, మన శ్రీనివాస్ గారే చెప్పారు గతంలో, ఫోన్ చేసి మరీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయండి అని అడుక్కునే రోజులు, మమ్మల్ని పిలుస్తున్నారని ఆ టైప్లో. మెయిన్ ఏంటంటే వీళ్ళు బిజినెస్ మెన్స్, ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, ధనవంతులు. వాడు ఎందుకు స్టేషన్లో బాస్పెట్లేసి కూర్చోవాలనుకుంటాడు, ఎందుకు స్టేషన్లో ఖైదీలు ఎక్కడ నుంచోవాలనుకుంటాడు, చేతులు కట్టుకోవాలనుకుంటాడు, వాడి ఆలోచన వాళ్ళు నా ఎదురుగుండా చేతులు కట్టుకునే స్థాయి నేను కదా అనుకుంటాడు. బట్ యాజిటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టేషన్ తీసుకుపోతాడు, అక్కడ దాంట్లో వెహికల్లో తీసుకుపోతారు, ఇది ఉంటుంది. అప్పదాకా ఫోటో గిటో వీడియో అంతా నడుస్తుండాలి, వీళ్ళదంతా ఒక పబ్లిసిటీ మేనియా, పేపర్ కనబడాలా, సోషల్ మీడియాలో కనబడాలా, టీవీలో కనబడాలా, ఇదే ట్రెండ్, ట్రెండింగ్ కోసమే చూసుకుంటాడు. కానీ నలగాలనుకోరు, బట్ట నలిగి మొహం అంతా వాసిపోయి లేకపోతే దుమ్ము గిమ్ముతో ఉండాలనుకోరు, అదొక స్టైల్ స్టైల్ అనమాట. దాంతో ఏమైపోతుందంటే కొత్త క్రియేటివ్ థింకింగ్ ఉండట్లా, ఇంకొకటి మాస్ జనం ఉండట్లా వీళ్ళకి. లైక్ ఇప్పుడు వాళ్ళు ఒక యాజిటేషన్ చేసేద్దాం రా ధర్నా అంటే ఎవడండి వస్తుంది? మీకు ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎం ఒకప్పుడు, ఇవాళ ఆల పని అయిపోయింది. ఎందుకు అంటే పాత రోజుల్లో పేదరికం ఒకవైపు, ధనికుల వర్గం ఒకవైపు. ధనికులు 10% ఉంటే 90% పేదవాడు ఉన్నాడు. పేదరికం అంటే కంప్లీట్ గా డిపెండెన్స్, ఏదో పని చేస్తే గానీ పొట్ట పోసుకున్నటువంటి పని. ఆ టైంలో అట్లాంటి వాళ్ళు 10 మందినో 25 మందినో రాయా, నువ్వు రేషన్ కార్డులు కోసం ధర్నా చేద్దా నీకు రేషన్ కార్డు వస్తుంది, నీకు ఇంటి కోసం ధర్నా చేద్దా నీకు ఇంటి వస్తుంది అంటే ఏదో ఒక రోజు కాకపోతే ఓ రోజు అన్న పోతే ఏదో ఒకటి వస్తుందిలే వీళ్ళు వచ్చినప్పుడు అనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఇవన్నీ ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, ఏమేమి యాజిటేషన్ చేసేవాళ్ళు అంటే కమ్యూనిస్టులు పెన్షన్లు ఇవ్వాలని, తర్వాత అదేది మంచినీళ్ళు కావాలని చెప్పేసి, ఇళ్ళు కావాలని, తర్వాత కార్మికులది సెకండ్, కార్మికుల కార్యక్రమాలు మామూలు జనంతో కాదు, మామూలు జనాన్ని లాక్కొచ్చేయన్నీ కూడా గ్యాస్ లో సబ్సిడీ కావాలని పెంచాలని, ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాడు. అప్పుడు కమ్యూనిస్టు విపరీతంగా జనం వచ్చేవాళ్ళు, కింద పడి కొట్టుకునేవాళ్ళు. కమ్యూనిస్ట్ యాజిటేషన్ అంటే పోలీసులకి మంచి బలమైన వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు, కుర్రాళ్ళని, బలమైన వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉడుము పొట్టు పట్టుకుని కదలరు, వాళ్ళ యాజిటేషన్ చాలా అగ్రెసివ్ వెళ్ళిపోతారు, వాళ్ళని కంట్రోల్ చేయడం వీళ్ళ వల్ల అయ్యేది కాదు. ఇవాళ రోజున పేదలు వాళ్ళకి రావట్లేదు, ఎందుకని పేదవాడు మధ్యతరగతి అయిపోయాడు, వాడిని వాళ్ళు వచ్చి రమ్మనమంటే ఇంకోటి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ పిల్లలు ఎందుకు వస్తారు? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఆల్రెడీ పిల్లలు సెటిల్ అయిపోయాక ఇంకెందుకు వచ్చి యాజిటేషన్ చేయాలి? ఇంకోటి ఇవాళ పేదరికంలో వచ్చేటప్పటికి ఇవాళ పేదోడు ఎవడంటే మిడిల్ క్లాస్ వాడే పేదోడు అంతే, కాబట్టి ఎందుకు వస్తాడు ఇవాళ? వాడికి ఏదన్నా అవసరం ఉందా? ఇప్పుడు లేదు, ధరలు తగ్గించడం అంటే ఇలా చేతుల్లో లేదన్నది తెలిసిపోయింది. కాబట్టి ఏం చేస్తారు? యాజిటేషన్ చెయ్యట్లా, వాళ్ళకే దొరకనప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు? వీళ్ళు డబ్బులు ఇవ్వాల, డబ్బులు ఇస్తే ఏం చేస్తున్నారు? 100 మందో 50 మందో రమ్మంటే వచ్చినోడు కూర్చుని ధర్నా చేయమంటే చేస్తారు, మళ్ళీ దానికి ముందు టిఫిన్ లెట్టించాలా, వెళ్ళేటప్పుడు మందు బాటిల్ ఉంది ఎంత డబ్బులు ఇచ్చి పంపించాలి, కనీసం 2 గంటలంటే 200 అని ఇచ్చి పంపించాలి.
ఇది పెట్టుకోవాలి. దీని వలన పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఇంత వార్త వస్తుంది. అదే పెద్ద వార్త వస్తుందంటే కనుక పోతే పోయిందిలో 10,000 ఖర్చు అని అనుకుంటారు. ఈ సమస్య అయిపోయింది. ఇది కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనుకోండి, వార్త ఏమో ఇంతదే వచ్చిందంటే ఇలా కానట్లేదు. ఇదివరకు సిటీ ఎడిషన్స్ ఉండే, దానివల్ల కొంచెం ఎక్కువ కవరేజ్ వచ్చి, ఇప్పుడేమో పేపర్లకి డబ్బులు ఎక్కువైపోయి సిటీ ఎడిషన్స్ తీసేశారు, రిపోర్టర్లని తీసిపడేశారు కదా. ఇదివరకు సందుకు స్ట్రెంగర్ ఉండేవాడు, ఇప్పుడు తగ్గించేసుకున్నారు. ఎందుకని సిటీ ఎడిషన్స్ లేవు కదా, దాంతో కవరేజ్ తగ్గిపోతుంది. కవరేజ్ తగ్గిపోతుంటే యాజిటేషన్ ఎందుకు ఎక్కువ చేస్తాడు, చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. పోతే ఇప్పుడు బుచ్చయ్య చౌదరి వెళ్ళి రోడ్డు మీద పడుకుంటున్నాడా, లేకపోతే కనుక అయ్యన పోతే రోడ్డు మీద పడుకుంటున్నాడా, పేపర్ స్టేట్మెంట్ అయితే ఆయోధంలో రాసుకుంటారులే అన్నట్టు ఉంది. యూట్యూబ్ లో వచ్చేసినాయి, దాంట్లో ఇప్పించుకుందాంలే అనే టైప్ లోకి వచ్చేసారు. ఇక యాజిటేషన్ మూమెంట్ లేనప్పుడు ఏం డెవలప్మెంట్ ఉంటుంది? ఇవాళ తప్పు వాళ్ళది కాదు, కాలంది. ఇవాళ రోజున, ఇదివరకటి రోజుల్లో ఇవాళ జగన్ పాదయాత్ర చేసిన జనం అవడం, అంటే ఈ కొద్ది రోజులుగా బాబు గారు కాస్తంత రియాక్టివ్ అవ్వడం, అంటే ఓకే బెయిల్ మీద బయటకు వచ్చారు, లేదంటే అనారోగ్య కారణాలు, పార్టీని ఎవరు పట్టించుకునే వాళ్ళు పెద్ద దిక్కు అనేది లేకపోవడం. 2019 నుంచి చూసుకుంటే ఓడిపోయిన వెంటనే చాలా వరకు సైలెంట్ అయిపోయారు. అప్పుడు 22 సీట్లు వచ్చినా, తర్వాత 4 బయటకు వచ్చినా, మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా యాక్టివిటీగా లేరు. అంటే అసెంబ్లీలో ఎప్పుడు అచ్చెన్నాయుడు గారి వయస్సు, లేదంటే నిమ్మల రామానాయుడు, లేదంటే దమ్మిడి చెప్పిన బుచ్చ చౌదరి వేళ తప్ప పెద్దగా ఎవరో కనిపించేవారు కాదు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అంత పయ్యావులు కేసా ఓటు తినిపించేది అంతే. తర్వాత కంటిన్యూ అయితే మధ్యలో ఈ పొత్తులు ప్రచారం జరగడం, మాకు సీట్లు రావేమని నాకు మీరు చెప్పండి అలా జరగడం, తర్వాత అనుకోకుండా ఇది జైలుకి వెళ్ళడం, జైల్లో 52 రోజులు ఉండిపోవడం, మళ్ళీ బయట, ఎక్కడా కూడా ఎక్కడ అంటే పుష్ చేస్తేనే ఆ మధ్యన ఇదేం కరమరాజు బాబు జరిగిందంటే చంద్రబాబు గారు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పుష్ చేశారు కాబట్టి, తర్వాత బాబే మీ భవిష్యత్ కార్యక్రమం చేశారంటే ఆయన బయట ఉండి పుష్ చేశారు కాబట్టి, తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోవడం. ఇది ఈ నైరాశ్యానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు లేకపోవడం, లేదంటే టీడీపీలో ఆ స్థాయి వ్యక్తి లేకపోవడం. ఇది రేపు పొద్దున్న ప్రమాదకరం కాదా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి? రేపొద్దున గెలవాలనుకున్న టైంలో ఇంకెప్పుడు వస్తారు వాళ్ళందరూ, ఎవరు కలిసి వస్తారు? అంటే టెండెన్సీ మారిందండి. ఇదివరకటికి మళ్ళీ ఇప్పుడు యాజిటేషన్స్ చూసినో, ప్రోగ్రాములు చూసినో జనం ఓట్లేదు. అంటే కనీసం వీళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టో, రేపొద్దున్న మీ వస్తే పథకాలు ఇస్తాం అనేవైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? నేను అనేది అదే, ఇదివరకటి టెండెన్సీలో లేరు వీళ్ళు అంటున్నా. ఇదివరకటి టెండెన్సీలో జనం కూడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్తే తలుపు కొడితే లోపల యూట్యూబ్ చూసుకుంటా ఉంటాడు, బయట వచ్చి బయట జెండాలు తెలియదు బాగుంది సార్, ఇక్కడ ఎవరు లేరులే అని చెప్తాడు. అంటే చివరికి అడుగు తినేవాడు బతికైపోతుంది. వీళ్ళు బలవంతంగా ఆయన తీసుకొచ్చారు అనుకోండి, ఏందండి మీరు అంటారు. ఇంకోటి లేబర్ వీళ్ళ మాట అనరు, మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండరు. మిడిల్ క్లాస్ లేడీస్కి ఏం చెప్పినా వాళ్ళు వాళ్ళ లెక్క వాళ్ళకే ఉంటది. వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని ఏం కన్విన్స్ చేయగలుగుతారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు వచ్చేటప్పుడు డిఫరెన్స్ ఉంటది, అక్కడ అక్కడ ఆ కుక్క ఉండటం, లేకపోతే తలుపులు తీయడానికి ఇబ్బంది పడటం, లోపల కనుక ఎక్కడ ఉంటారు, బెల్ కొట్టుకోవాలి, కొట్టుకున్న తర్వాత వీళ్ళు ప్రతి కష్టం. అదే లేబర్ అయితే కనుక సెంటర్లోకి వెళ్తే 4 గంటల్లోకి వెళ్ళగానే కనబడతారు. వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వెళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేవు, ఎవరికి వెళ్ళి చెప్పాలి వీళ్ళు? ఇంకోటి ఇలా సంక్షేమ పథకాలు ఎవరికి? లేబర్కే కానీ మిడిల్ క్లాస్ కాదు కదా. లేని మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమి చెప్తారు? ఉన్నటువంటి లేబర్ ఏమో వీళ్ళు వెళ్ళిన టైంకి ఉండరు. సమస్య అట్లా వచ్చేసింది. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆ గ్రౌండ్ క్యాడర్ పోయింది. ఇప్పుడు ఎందుకు జనసేన మీద అంత డిపెండ్ అవుతున్నారు? వాళ్ళకి ఖర్చు లేకుండా వస్తారు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ ఫీలింగ్ మీద. తెలుగుదేశానికి అట్లా ఖర్చు లేకుండా వచ్చే వాళ్ళు లేరు ఇవాళ. దానివల్ల సమస్య ఇంకొకటి ఏంటంటే ఈయన స్పూన్ ఫీడింగ్ పార్టీ. ప్రతిరోజు కూడా బాబు గారు అంటే వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్, పేపర్ల వార్త, ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ ప్రెస్ ముందున చిన్నపాటి ఉద్యమం, ఇంతే. ఇది ఒక ప్రోటోకాల్ మీకు. వాళ్ళ రోడ్డు మీద చేసేవాళ్ళు రేర్. అక్కడ ఏ కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు, కమ్యూనిస్టులు చేస్తున్నప్పుడు ఇలా అధ్యక్షుడు సెక్రటరీ ఒక 10 మంది వెళ్ళేవాళ్ళు. జెండా ఏళ్ళ జెండాలు కూడా వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చి కమ్యూనిస్ట్ కార్యకర్తలకి వాళ్ళే పట్టుకుని ఉంచునేవాళ్ళు. మళ్ళీ ఆ జెండాలు తీసుకుని రావడానికి ఒక ఇద్దరు డ్రైవర్ని ఇలానే పెట్టుకునేవాళ్ళు. మాక్సిమం వీళ్ళ కార్యక్రమం అంతా అదే ఉంటుంది. ఇప్పుడు కొంత మారుతుంది అనుకుంటే యూత్ లేరు బేసిక్ గా. ఇంకోటి ఎస్సీ ఎస్టీ తక్కువ ఉన్నారు, మైనారిటీలు తక్కువ ఉన్నారు. కాస్త అగ్రెసివ్ గా వెళ్ళగలిగిన వాళ్ళు దానివల్ల లేకనే కదా ఇప్పుడు జనసేన మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి తప్పు వాళ్ళది కాదు. చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోను టెలికాన్ఫరెన్స్ లో పెడతా ఉంటుంటే అది వినడానికి అలవాటు పడ్డవాళ్ళు. ఆ మధ్యన బాబు గారు ఒక ప్రకటన కూడా చేశారు, కష్టపడే వాళ్ళకి మాత్రమే నేను టిక్కెట్లు ఇస్తానని. అసలు ముందు అసలు బయటకు వచ్చి ఎవరో వెళ్ళట్లేదు, కష్టపడే వాళ్ళకి టిక్కెట్లు ఇస్తామంటే అది కూడా ఇబ్బంది. కష్టపడటం అనే రికగ్నైజేషన్ ఏంటంటే కష్టపడి పేపర్లో వార్త రాయించుకోవడం. అంతే, తెలుగుదేశంలో కాన్సెప్ట్ మీరు ఎక్కువ చేశారంటే ఎన్ని పేపర్ క్లిప్పింగ్లు, ఎన్ని వీడియో క్లిప్పింగ్లు మీరు టీవీలో పెడతారో అదే కష్టపడటం. గ్రౌండ్ లెవెల్ ది సర్వే అంటారు. ఎవరు చేస్తారు ఇప్పుడు? పీకే టీం లాంటిది ఏదన్నా ఉందా?
అంటే ఏముంటుందో కూడా ఎవరికి తెలియదు. బేసిక్ గా వాళ్ళ కష్టం అంటే ఇదే ఎక్కువ. పేపర్లు టీవీలు రోజు ఉంటాడండి, అందుకోసం లెక్క అనమాట. అంతకు మించి ఎక్కువ వేరే కాన్సెప్ట్ ఉంటుంది. పొత్తులు సీట్ల పంపకాలు తేలే వరకు ఈ రిలాక్సేషన్ ఇలాగే ఉంటుందా? ఒకవేళ తేల్చేస్తే అప్పుడు ఏమన్నా పోనీ వాళ్ళు రియాక్ట్ అవుతారో బరస్ట్ అవుతారో లేదంటే యాక్టివ్ అయిపోయి పార్టీకి సపోర్ట్ గా పనిచేసేస్తారు. అప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇవాళ అయినా వీళ్ళు చెయ్యగలరు కానీ గైడ్ చేయట్లేదు పార్టీ. ఇప్పుడు ఇంటి దగ్గరికి పొమ్మను మంది, కానీ దానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఇప్పుడు సమస్య ఏంటంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీకైనా ప్రతి దానికి ఖర్చుతో కూడుకునేవారు. ఖర్చు మినిమం ఇవాళ ఒక ఏరియాలో 100 ఇళ్ళు 1000 ఇళ్ళు కలవాలనుకున్నారు. ఒక 50 మంది 100 మంది వెళ్ళకపోతే ఈయన ఎవరు పట్టించుకుంటాడు? మీరు ఒక మంత్రి వెళ్తున్నప్పుడు ముందు డెఫేదారు లేకపోతే ఆయన మంత్రి మనకు కూడా తెలియదు. ఆ స్టేజ్ లో ఉన్నది ఎమ్మెల్యేలు అయినా అంతే ఎవరికి తెలియదు తక్కువ అని చెప్పి, లేకపోతే పెద్ద కూకి అని సౌండ్ వేసుకుంటే తప్ప ఓ ఈయన ఎవడో కొంచెం పెద్ద ఆయన అనుకుంటా అని తెలుస్తుంది. మనం కూడా అదే కూకి వేసుకుని వెళ్తే మనల్ని కూడా పెద్దోడే అనుకుంటారు. అది కాబట్టి ఇవాళ ఆ సిచ్యుయేషన్ లేదు. అందుకని వీళ్ళందరి సమస్య ఏంటంటే ఈ పెద్దరికం కావాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్పించి, ఇది తెప్పించుకోవడం అనేటువంటిది అంత సులభం కాదు. ఇవాళ జనసేన వాళ్ళని అందుకనే గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళు. జనసేన లేకపోతే గనక ఆ మాత్రం జనం కూడా రారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే బాబు గారు తీసుకొచ్చినటువంటి ఫినామినా కూడా అదే, కవరేజ్ ని బేస్ చేసుకుని వాళ్ళ నాయకులకు గుర్తిస్తున్నారు తప్పించి నిజమైన లీడర్ ని ఎందుకు గుర్తించరు? పబ్లిక్ లో టాక్ ఉన్నటువంటి వాడిని ఎందుకు గుర్తించరు? పైసలు అధికార పార్టీకి కూడా ఈ పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ వీక్ పాయింట్ అర్థంగా అర్థమైపోదా? రేపొద్దున్న బాబు గారు సైలెంట్ గా ఉన్నంతసేపు టీడీపీ కూడా సైలెంట్ గా ఉంటది, టీడీపీ యాక్టివిటీ ఏమి ఉండదు అనేది మొన్న 52 రోజుల జైల్లో ఉన్నప్పుడే వాళ్ళకి చాలా వరకు తెలిసి ఉంటది. అది రేపొద్దున ప్రమాదం కదా. అందుకే కదా వాళ్ళు అది అరెస్ట్ చేయించింది. అసలు అదే అదే అంత దూకుడు ప్రోగ్రామ్స్ మొత్తం ఆగిపోలే. వాస్తవంగా అప్పుడు ఏంటి, త్రిముఖ వ్యూహం బన్నారు. ఒక పక్కన ఈయన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన బాబు, ఇంకో పక్కన లోకేష్, ముగ్గురు కలిసి తిరగాలనుకున్నారు. రాష్ట్రం మొత్తం చుట్టేద్దాం అనుకున్నారు. మధ్యలో వీలుంటే బాలయ్య కూడా అనుకున్నారు. నాలుగు వైపుల నుంచి చతుర్ముఖ దాడి చేద్దాం అనుకున్నారు. కానీ మధ్యలో ఆపేశాడు కదా. దానికి కౌంటర్ వేసేటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఇక్కడ మిస్ అయిందనే కంటే కూడా కుటుంబ పార్టీలు అవడం వలన పార్టీ యాక్టివిటీ నడపడానికి వేరే వాళ్ళని ప్రోత్సహించలేదు. ఇప్పుడు చూడండి, మీకు ఆ టైంలో అచ్చెన్నాయుడు ఎంత చెప్పిన ఎవడు మాట విన్నాడు, ఎవడు పట్టించుకున్నాడు? ఇప్పుడు కుటుంబ పార్టీలో సమస్య అదే. అదే కాంగ్రెస్ పార్టీకి చెప్తే సందుకి ఎవడకాడు చేసుకునేవాడు. ఇదివరకటి ఇప్పుడంటే పోయింది అనుకోండి, ఇప్పుడు తెలంగాణలో చేయట్లే బీజేపీకి అయినా కాంగ్రెస్ కి అయినా. కుటుంబ పార్టీ అని టీఆర్ఎస్ చెప్తే నాయకుడు చెప్తేనే చేస్తారు, కిందోడు ఎవడో చెప్తే చేయరు, హరీష్ రావు చెప్తే కూడా చేయరు, కేటీఆర్ కేసీఆర్ చెప్తేనే చేస్తారు, ఇద్దరు చెప్తేనే చేస్తారు, ఈవెన్ కవిత చెప్పినా కూడా చేయరు. అది కాబట్టి ఇక్కడ ఎవరు నెక్స్ట్ పవర్ హ్యాండ్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళిద్దరు లోకేష్ చెప్తే చేస్తారు, బాబు చెప్తే చేస్తారు. ఇవాళ లోకేష్ చెప్పినా కూడా యాజిటేషన్ పెద్దగా చేస్తారు అనుకోవట్లేదు, బాబు మీదనే డిపెండ్ అయిపోతున్నారు. అంటే మెయిన్ ప్రమాదం పొత్తేనా ఈ ప్రమాదం రావడానికి కారణం? సైలెంట్ గా ఉండారు కారణం సైకలాజికల్ ప్రెషర్ వాళ్ళకి. అంటే వాళ్ళిద్దరు చెప్పకుండా చెయ్యొచ్చా మనం? ఏం చెయ్యాలి అంటే సీట్లు కోల్పోతామేమో అనే బాధ ఉండదు. ఆల్రెడీ వచ్చేసి గెలిచేసాం అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఆల్రెడీ 100% సీట్లు తక్కువ జనసేన రావడం ప్రచారాలు అంతా ఎందుకు ఇప్పుడు దాని గురించి ఆగుతున్నారని నేను అనుకోను. 25 సీట్లకి వాళ్ళకి తెలుసు ఏ చోట్ల తెలుసు. తెలుగుదేశం వాళ్ళకి అవగాహన ఉంది, అది జనసేన వాళ్ళకే అవగాహన లేదు ఇంకా పూర్తిగా. కానీ తెలుగుదేశం వాళ్ళకి మాత్రం 25 సీట్లు ఏమేంటి అనేది కూడా అవగాహన ఉంది. అందుకే కదా మీకు రాజా పెద్దగా సైలెంట్ అయిపోయాడు, ఇక్కడ గుంటూరు 2లో సైలెంట్ అయిపోయారు, విజయవాడ వెస్ట్ లో సైలెంట్ అయిపోయారు తెలుగుదేశం, నాగులమీరాను బుద్ధాయకన్న లాంటి వాళ్ళు. ఇట్లాగా ఇక సీటు వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు ఇష్యూ ఉంటది, రాదనేది ఏంటి అనేది కూడా తెలుసు. కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అక్కడ. చూద్దాం టీడీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారా అంటే, ఇప్పుడు వెనకుండి ప్రోత్సహించే వారు లేరు కాబట్టి యాక్టివిటీస్ ఏమి కనిపించట్లేదు. రేపొద్దున పొత్తుల విషయం సీట్ల లెక్కలు తేలిన తర్వాత మళ్ళీ సేమ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారా, ఏం జరుగుతాయి చూద్దాం.